ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేములవాడ పట్టణంలో కోనాయిపల్లి సమీపంలో ఉన్న బెడబొగడ జంగాళ కాలనీ వరదమయమైంది. తమ గుడిసెల్లోకి నీరొచ్చి నిత్యావసర వస్తువులు సామాగ్రి నీటిలో మునిగిపోయాయి. దీంతో ఇటీవల ఎమ్మెల్యే ఆదేశాలతో ఒక్కో కుటుంబానికి నగదు బియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుడగ జంగాల వారికి బియ్యం, నూతన దుస్తులు పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ మధు రాజేందర్ విషయం ఎమ్మెల్యే దృష్టిలో ఉందని, త్వరలోనే శాశ్వత పరిష్కారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కౌన్సిలర్ చందు మాట్లాడుతూ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బొంగల శ్రీనివాస్, కందుల క్రాంతి, గడ్డమీద శ్రీనివాస్, హరీష్, ట్రస్ట్ అధ్యక్షులు మామిడిపల్లి రాజన్న, కార్యదర్శి రాగంపేట హరిబాబు ఉన్నారు. వర్షాలందువలన బుడగ జంగాల కాలనీకి చాలా ఇబ్బందులు ఉన్నందువల్ల వైస్ చైర్పర్సన్ మధురాయేందర్ గారు మరియు ఎస్ఆర్ ట్రస్ట్ చారిటబుల్ అధ్యక్షులు సార్ గారు మరియు వ్యవస్థాపకులు వీళ్ళు కార్యక్రమాన్ని చేపట్టి వీళ్ళందరికీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చిందానికి నా ధన్యవాదాలు. అనుకోకుండా మాకు గుప్తదాత కొంత డబ్బిచ్చాడు సార్, వస్త్రదానం చేయండి. మేము ఇచ్చే వస్త్రదానానికి రాజేంద్ర శర్మకి డబ్బులు కలిపాడు. మేము ఫ్రాంక్ ఇందులో ట్రస్టే కాదు, ఆయనే మాకు చైర్మన్, అడ్వైజరీ చైర్మన్. కాబట్టి ఏదో ఉడతాభక్తిగా దీనివల్ల ఏదో పెద్ద ఎవరే కానీ అది ఎంతో చేద్దాం, మానవ సేవే మానవ సేవ అనే ట్యాగ్ చేస్తుంది. మన మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారు దీనికి 2 రోజుల ముందు గవర్నమెంట్ తరఫున వచ్చి డబ్బులు అందివ్వడం, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో వారు వాళ్ళని చూసి చెలించిపోయి శ్రీ రాజరాజేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారితో మాట్లాడి పాపం వాళ్ళకి డబ్బులు వస్త్రాలు అలాగే బియ్యం, ఇంటింటికి 15 కిలోల బియ్యము మరియు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చారిటబుల్ ట్రస్ట్ని కోరి ఇక్కడికి తీసుకొచ్చి వారికి అందివ్వడం జరుగుతుంది. ఇప్పటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో మరి అవకాశం కల్పించే దిశగా మరి అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి మరి పై అధికారులకు పంపించినట్టయితే ఇలాంటి నిరుపేద వారికి మరి డబుల్ బెడ్రూమ్ను కూడా అందించేవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్ళి మరి స్వార్ ద్వారా మరి పై అధికారులకు అన్ని విచారణ చేపట్టి మరి వీళ్లకు న్యాయం చేసే దిశగా అందరం పాటుపడతామని మరొకసారి పేర్కొంటూ బుడగ జంగాలు నివాసం ఉంటున్నారు, వాళ్ళ సొంత ప్లాట్లు అవి. ఇది గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతున్నది. ఈ వర్షము అనుకోకుండా వర్షం వచ్చడం, రాత్రిపూట నీళ్ళన్ని నిండి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి బియ్యాలు, తర్వాత బట్టలు, తర్వాత ఇవన్నీ వాళ్ళకు నష్టం అనేది జరుగుతున్నది. దీన్ని మన గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మన ఎమ్మెల్యే గారి ద్వారా మనం వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి అది కోరుకుంటూ, తర్వాత మన చందగారు కూడా మనం ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళకు సహాయం చేద్దామని అన్నాడు. వీళ్ళు అందరం కలిసి మనం వాళ్ళకు ఏదో విధంగా మనం సహాయం చేసి వాళ్ళకు ఇక్కడ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా వాళ్ళ సొంత ప్లాట్లు కనుక గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా వచ్చే విధంగా వాళ్ళు తీర్మానం చేసినప్పుడు వచ్చే విధంగా చేపించి వాళ్ళకు మనం సహాయం చేస్తే, మనం ఇటువంటి వాళ్ళకు సహాయం చేస్తే దేవుడు కూడా మనకు ఇలాంటి మనకు ఏదో విధంగా మనకు సహాయం చేస్తాడు. మనం అటువంటి దృష్టిలో పెట్టుకొని అందరూ ముందుకు వచ్చి వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఈ వీళ్ళు ఇక్కడ ఉన్న బుడగ జంగాల వాళ్ళకు, తర్వాత నాతోటి కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు.